రేషన్ డీలర్ల ఆందోళన కొలిక్కి వచ్చింది. రేషన్ డీలర్ల జేఏసీ నాయకులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చర్చలు జరిపారు. గౌరవ వేతన అంశం సాధ్యం కాదని చెప్పినప్పటికీ ఇతర డిమాండ్లను అంగీకరించారు. గత వారం రోజులుగా రేషన్ డీలర్లు దశల వారీగా ఆందోళన చేశారు. దీంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డీలర్ల జేఏసీ నాయకులతో చర్చలు జరిపారు. గౌరవ వేతనం ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అయితే చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న పద్ధతులను అధ్యయనం చేసేందుకు అధికారులు జేఏసీ నాయకులతో కలిపి కమిటీ వేస్తామన్నారు. మెరుగైన పద్ధతులను అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న 70 పైసల కమిషన్ను 1 రూపాయికి, చంద్రన్న కానుక కమిషన్ 5 రూపాయల నుండి 10 రూపాయలకు పెంచుతున్నట్లు మంత్రి అంగీకరించారు. 60 సంవత్సరాలు దాటిన డీలర్లకు చంద్రన్న బీమా వర్తింపచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామన్నారు. చర్చలో జేఏసీ నాయకులు డివి లీలారావు నాయకులు పాల్గొన్నారు. దానికి కూడా 1 రూపీ చేయమనేటువంటిది వాళ్ళ ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతిపాదన చేశారు. అదేవిధంగా గౌరవ వేతనం వాళ్ళు ప్రతిపాదన చేశారు. గౌరవ వేతనం అనేటువంటిది సాధ్యపడదనేటువంటిది చర్చల్లో రావటం జరిగింది. దానికి తోడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయిన తర్వాత చంద్రన్న కానుక 5 రూపాయలు ఉన్నటువంటి దాన్ని కూడా 10 రూపాయలు చేశాం. కాబట్టి ఈ 5 ప్రతిపాదనలు ముఖ్యంగా జాయింట్ యాక్షన్ కమిటీ, ఎందుకంటే వాళ్ళు 10-15 పాయింట్స్ తీసుకొచ్చారు. అన్ని ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక స్థూలంగా ఒక అభిప్రాయానికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనలో ఈ 5 ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి 18 కానీ 19 కానీ తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఫైనల్ గా ఒక ఏకాభిప్రాయానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఫైనల్ గా పక్క రాష్ట్రాల్లో డీలర్ ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక అధ్యయన కమిటీ ఏమంటున్నారు, ఎక్కడైతే సివిల్ సప్లైస్ మెరుగైనటువంటి ఆంధ్రప్రదేశ్ లాగా, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంట్రీలోనే ఒక రోల్ మోడల్, ఆంధ్రప్రదేశ్ లాగా సివిల్ సప్లైస్ ఏ రాష్ట్రంలో మెరుగ్గా రవాణా జరుగుతుంది, సరఫరా జరుగుతూ ఉందో ఆ రాష్ట్రాలను అధ్యయనం చేసి డీలర్లు ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ డీలర్ల ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ వ్యత్యాసాలను అధ్యయనం చేసేటువంటి దానికి ఒక కమిటీ చేసి న్యాయం చేయమని కోరుతా ఉన్నారు. దాన్ని కూడా కమిటీలో వారిని కూడా 1-2 ముగ్గురిని ఈ యొక్క డీలర్ అసోసియేషన్స్ 13 జిల్లాల తరఫున వారిని కూడా ఉండేటట్టు చేయమంటున్నారు. ఈ 6 ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క యాక్సెప్టెన్స్ తీసుకుని ఫైనల్ గా మరలా తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్నటువంటి రేషన్ డీలర్ అసోసియేషన్స్